ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు మాత్రం ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. మనం ఆ భూపాలపల్లి నియోజకవర్గంలోనో భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గండ సత్యనారాయణ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ యొక్క ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ఈ ప్రచారం మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? 25 రోజుల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది గతంలో అమలు చేయడం జరిగింది. ఒక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆరేళ్ల గ్యారెంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో సోనియా గాంధీ చెప్పింది మాట అమలు జరుగుతది అనే విషయాన్ని ప్రజలు స్వచ్ఛందంగా మరి కదలి వస్తున్నారు. మరి బ్రహ్మాండంగా ఈరోజు బ్రహ్మరథం బట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామనేటువంటి ఒక ఆలోచన ప్రజలలో వచ్చింది. ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతోని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవబోతున్నాం. రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఖనిజ సంపదను కాపాడమే కాకుండా వాళ్ళు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఈరోజు వాళ్ళ అవినీతిని భూదందాలు అదేవిధంగా ఇసుక మాఫియాతో వాళ్ళు 10 సంవత్సరాలు చెలమనై పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రశ్నించేటువంటి గొంతుల మీద కేసులు పెట్టి అణచివేత ధోరణి చేస్తూ ఉన్నారు. కనుక విషయాన్నంతా కూడా ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. వాళ్ళు కల్లిబొల్లి మాటలు చెప్పి మళ్ళీ 3వ సారి ఎమ్మెల్యేగా ఒక ధనబలం డబ్బు బలాన్ని ఎదజల్లి కుల సంఘాలను మహిళా సంఘాలను కొనుక్కొని ఓటుకు 5,000 ఇద్దామా 10,000 ఇద్దామా ఓట్లు కొనుక్కొని మళ్ళీ 3వ సారి ఎమ్మెల్యేగా ప్రభుత్వం 3వ సారి కావాలని చూస్తున్నారు. కానీ వాళ్ళు పగటి కలలు 30వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి నేను కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీలకు అతీతంగా 2 సార్లు ఓటమి చెందిన వ్యక్తిగా 3వ సారి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించి మీ సేవకులుగా ఈ నియోజకవర్గ సమస్యలే మా వృత్తి వ్యాపారంగా ఎంచుకొని పనిచేసే బిడ్డగా మీరు పార్టీలకు అతీతంగా ఒకసారి దీవించమని కోరుతా ఉన్నా. ప్రజానికం కూడా మరి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీరు చూస్తున్నారు వాళ్ళే డబ్బులు వాళ్ళే స్వచ్ఛందంగా కూలి వదులుకొని ఈరోజు మేము సత్యనారాయణను గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, అధికారంలోకి తీసుకువర్గంలో ఎలాంటి సమస్యలు మీ ముందుకు తీసుకొస్తున్నారు? ప్రజలు అంటే ఈ సమస్యలను మీరు ఏ విధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తారు? ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, బస్సు రాని గ్రామాలు ఉన్నాయి. ఈరోజు ఈ హాస్పిటళ్లలో మరి MRI సిటీ స్కానింగ్ మిషన్లు కూడా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నియోజకవర్గ కేంద్రంలో కనీసము ఒక SDP మిషన్ లేదు, డాక్టర్ లేరు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డ్స్ లేవు, కొత్త పెన్షన్స్ లేవు. వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా పేదల భూములు కాజేస్తున్నారు. దున్నుకునే భూములకు పాస్ పుస్తకాలు రాక, రైతు బంధు రాక, బ్యాంకులో పోతే రుణం రాక ఇబ్బంది పడుతున్నారు. మేము ఇక్కడ CSR DMFT నిధులు ఉన్నాయి. ఇక్కడ బొగ్గు ఇసుక కరెంటు ఉత్పత్తి అవుతున్నది. 100 కోట్ల రూపాయలు 5% కలెక్టర్ నిధులకి ఈ నియోజకవర్గం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని చట్టం చెప్తుంది. ఆ నిధులన్నీ కూడా గెలిచిన తర్వాత రోడ్లు వేస్తాం, బస్సు వేస్తాం, హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఈ నియోజకవర్గంలో ప్రతి పేదవాని కష్టంలో ఉంటాం. మరి ఇక్కడ వనరులు ఉన్నాయి, వసతులు ఉన్నాయి, చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని రోజులు మంత్రులు ఎత్తుకపోతుంటే గెలిచిన ఎమ్మెల్యే నోరు విప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ఆయన భార్యకు అదేవిధంగా ఆయన కుటుంబ అభివృద్ధి చెందింది తప్ప ఏ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, 1 లక్ష రూపాయల రుణమాఫీ కానీ, దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి కానీ, అదేవిధంగా నిరుద్యోగ భృతి కానీ, ఈ వరదలు వచ్చినాయి. మొన్న 63 సెంటీమీటర్ల వర్షం పడి 5 మనుషులు కొట్టుకుపోయి ఈరోజు 2,000 కుటుంబాలు నీట మునిగి 40,000 ఎకరాల్లో ఇసుక మెటలు పెట్టి 124 చెరువులు దిగినా కూడా ఈ ఎమ్మెల్యే ప్రభుత్వం చనిపోయినకి ఒక్క రూపాయి ఇప్పియలేదు. మరి పశువులు ఇప్పియలే, గేదెలు పశుగ్రాసం ఇప్పియలే, ఏం కూడా ఆదుకోలేని వ్యక్తులకు వాటికి ఓట్లు అడిగే హక్కు కూడా ఈ ఎమ్మెల్యే కానీ లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ తర్వాత 6 గ్యారంటీ స్కీమ్లతో అంటే ప్రజలకి ఎలా వివరిస్తున్నారు? ఈరోజు 6 గ్యారంటీ పథకాలు ఇది ఈ ప్రభుత్వము కరెంట్ మోడీ ఇద్దరు కూడా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి, రైతులు వాడుకునే ఎరువుల ధరలు పెంచి, మరి యొక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెంచి, మరి ఇబ్బంది పడుతున్న తరుణంలో అవన్నీ కూడా ప్రజలకు ఆలోచించి నెలకు 2,500 రూపాయలు కుటుంబ పోషణ కొరకు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్కి ఇచ్చి మన ఆడబిడ్డలందరికీ కూడా
ఈరోజు బస్ పాస్ ఇచ్చి ఉచితంగా ప్రయాణం చేసే కొరకు 2 లక్షల రుణమాఫీ గాని అదే విధంగా వికలాంగులకు 6000 పెన్షన్ ఇచ్చి వృద్ధుల వితంతులకు 4000 పెన్షన్ ఇచ్చి చదువుకునే పిల్లలకు ఏటీఎం కార్డు 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇష్టమైన కాలేజీలో చదువు చేకునే విధంగా 2 లక్షల ఖాళీ ఉద్యోగాలు నింపి నిరుద్యోగ భృతి 4000 ఇచ్చి ఈ రోజు ఈ గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ డీలర్ సర్కులన్నీ కూడా 9 సర్కులు ఇచ్చి ఈ రోజు సన్న బియ్యాన్ని ఇచ్చి ప్రజలకు మేలుగా 6 గ్యారెంటీ పథకాలను ఈ రోజు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తూ మరి 200 యూనిట్ల వరకు గృహవసతి కొరకు కూడా వాడుకునే కరెంటును కూడా ఉచితంగా మరి సోనియా గాంధీ మీద చెప్పిన మాట మరి అమలు జరుగుతాయి అమలు చేస్తారనేటువంటి పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది గతంలో 100 రూపాయలు రుణమాఫీ చేస్తాను చేసినాం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది ఆరోగ్యశ్రీ పెట్టింది అదే విధంగా 108 పెట్టింది పేదలకు ప్రభుత్వ భూములు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించింది చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చింది అప్పుడు చేసింది మళ్ళీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తారనేది ప్రజల్లో విశ్వాసం నమ్మకం దృఢంగా ఉంది ఉపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న ఖనిజ సంపదను ఖచ్చితంగా ఆక ఏది ఇక్కడి సంపద ఇక్కడనే ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు అందించేందుకు కృషి చేస్తా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ స్కీమ్లతో ప్రజలకు తీసుకెళ్తుంది ఖచ్చితంగా భారీ మెజార్టీని గెలిచేందుకు ఇక్కడి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సుధీర్తో సాల్మో న్యూస్ నౌ తెలుగు వరంగల్.